హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ఆస్ట్ర యోగం కార్యక్రమానికి స్వాగతం. ముక్కోటి దేవతలు అనుగ్రహించి వరాలనిచ్చి మానవుల కోరిన కోరికలు తీర్చే మాసం శ్రావణ మాసం. అయితే ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తారు. నవగ్రహాల్లోని ఏదో ఒక గ్రహ దశతో జీవితం మొదలవుతుంది. మనం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఈ నవగ్రహాల దశలు అంతర్దశల్లో కష్ట నష్టాలు సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంటాం. మీకు మీ పిల్లల జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి మీకు దగ్గరలో ఉన్న పండితులు సంప్రదిస్తూ ఉంటారు. మరి మీ జాతకరీత్యా పరిశీలించిన ఆ పండితులు మీ సమస్యల పరిష్కారానికి ఏ గ్రహాల జపాలు పూజలు హోమాలను చేసుకోమని చెబుతారు. అట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహ శాంతికి పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో పూజలు హోమాలను నిర్వహించబోతున్నారో గురుగారి మాటలోనే తెలుసుకుందాం. గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్య తుల ధనసు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనిశ్వర జపం హోమం అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య విదేశీయానం ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వ్యాపార అభివృద్ధి శత్రుబాధ భూమి కోర్టు సమస్యలు రాణి బాకీలు షష్టిపూర్తి బాలారిష్ట దోషం కుజదోషం కాలసర్పదోషం వంటి అన్ని రకాల సమస్యలకు నవగ్రహాల దశలు అంతదశలో జరుగుతాయి. కావున నవగ్రహాల శాంతికై అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జప సంఖ్య 120024 హోమాలను పవిత్ర శ్రావణ మాసం సందర్బంగా హైదరాబాద్లో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నిమనిష్ఠులతో జరిపించడం జరుగుతుంది. మీ గోతనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే తండ్రి వైపు 6 తరాల్లో తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి 24-25 తేదీలో మంగళూరుకు సమీపంలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు శ్రద్ధగా జరిపించబడును. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే గురుగారు 18-19 తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు మరియు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాగ్రత్తగా కలుగు అన్ని రకాల సమస్యలకు గురుగారి సలహాలు సూచనలు పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు, ముందుగా పవిత్ర శ్రావణ మాసంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల పూజా విధానాన్ని తెలియజేస్తారా? సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా 7వ తేదీ నుంచి 15వ తారీఖు వరకు మొత్తము 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలు మరియు 15వ తారీఖు రోజున దైవ ఆజ్ఞ అనుసారమై కంచిలో కానీ లేదా శ్రీకాళహస్తిలో కానీ హోమాది కార్యక్రమాలు అనగా పూర్ణాహుతి అక్కడ జరిపించడం జరుగుతుంది. ఇక ఎందుకు సర్వదోష నివారణ అని అడిగామనంటే, ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీకు మీ పిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఎవరైనా కానీ జాతకాన్ని చూపించుకుంటారు. ఈ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు దగ్గరలోని పండితులు ఏ ఏ పూజలు హోమాలు మీరు ఎదుర్కొనే సమస్య విద్య వివాహ ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం విదేశీయానం శత్రుబాధ భూకోర్టు సమస్యలు కుజదోషం కాలసర్పదోషం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకి పండితులు పరిశీలన చేసి మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఏ ఏ గ్రహాలకి శాంతి చేసుకోండి చెబుతారో అనగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు అలాగే సమస్యని అనుసరించి ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ హోమాలు చేసుకోమంటారో ఆ హోమాది కార్యక్రమాలు సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాలతో పాటు 24 హోమాలని 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిపించడం జరుగుతుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క ఆజ్ఞ అనుసారమై వాళ్ళ యొక్క కోరిక మేరకి హైదరాబాద్లో ఈ కార్యక్రమాలు జరిపించి పూర్ణాహుతి కార్యక్రమం
కంచి కామాక్షి అమ్మవారి సమీపంలో కానీ లేదా శ్రీకాళహస్తీశ్వరుని సమీపంలో కానీ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనగలిగితే పాల్గొనవచ్చు, అందులో ఏమీ సందేహం లేదు. రాలేని వాళ్ళు చింతించాల్సిన పని లేదు, స్వయంగా పాల్గొంటేనే ఫలితం ఉంటుంది అనేటువంటి ఆలోచన సరైనది కాదు. ఎందుకంటే మీ గోతనామాదులతో సంకల్పం జరిపించి శ్రద్ధగా భక్తిగా మంత్రలోపం లేకుండా క్రియాలోపం లేకుండా శక్తిలోపం లేకుండా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నప్పుడు ఆ కార్యక్రమ తదనంతరం ఆ కార్యక్రమ పూర్తి పుణ్య ఫలితం అంతా మీకే చెందాలని చెప్పి మీ గోతనామాదులతో ధారాదత్తం చేసినప్పుడు ఆ ఫలితం మీకే ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఇక చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మాకు సంబంధించి జాతకాలు లేవండి, జాతకాలు ఉన్నవాళ్ళైతే పరిశీలన చేయించుకుంటారు, సమస్యకి పరిష్కార మార్గం చెప్పుకుంటారు అని అంటూ అని చాలామంది బాధపడుతుంటారు, జాతకం లేక ఇబ్బందులు పడుతుంటుంటారు. జాతకం ఉన్నా లేకపోయినా ఒకటేనండి, మానవుడు జన్మించిన దార్భ్యత ఎదుర్కొనే ప్రతి సమస్యలు కూడా నవగ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనే జరుగుతాయి. కాబట్టి అట్టి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ కలగాలనేటువంటి యొక్క సదుద్దేశంతో సమస్యని అనుసరించి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారు, పితృశాపం అంటే ఏమిటండి? పితృదోషం ఎవరి ఇంట్లో ఉన్నట్లయితే దానివల్ల కలిగే ఇబ్బందులు, చెడు, కీడుల గురించి తెలియజేస్తూ ఆగస్టు 24, 25 తేదీలో పితృదోష నివారణకి మీ ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో తెలియజేస్తారా గురుగారు? పితృదోషము పితృశాపం అనగా ఒకటే అర్థమండి, అందులో ఏమీ పెద్దగా విభేదాలు అంటూ ఏమి లేవు, దాని యొక్క అర్థాలు కూడా ఒకటే. పితృదోషము లేదా పితృశాపం అంటే తండ్రి వైపు 6 తరాలలో తల్లి వైపు 3 తరాలలో గనక దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అలాగే పెళ్లి కాకుండా చనిపోవడము, అబార్షన్స్ చేసుకోవడము, క్యాన్సర్తో చనిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడం, షుగర్ ఎక్కువగా అయ్యి అవయవాలు చనిపోవడం, అవయవాలతో పాడైపోయి చనిపోవడము, అలాగే చిన్న వయసులో అనగా 55 ఏళ్ల లోపల కోరికలు తీరకుండానే చనిపోవడము, కరోనాతో చనిపోవడము, ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం. అంటే చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఏం చూసుకుంటారంటే తమ తండ్రి, తాత, ముత్తాత ఆ విధంగానే చూసుకుంటున్నారు, కానీ తండ్రితో తోడబుట్టిన అన్నదమ్ముల్లో కానీ అలాగే తాతతో తోడబుట్టిన అన్నదమ్ముల్లో కానీ ఇలా కూడా లెక్కలోకి వస్తారు, ముత్తాతతో తోడబుట్టిన అన్నదమ్ముల్లో కూడా వీళ్ళు కూడా లెక్కలోకి వస్తారు. అంటే జాత అనగా శిశువు జన్మించినా వ్యక్తి మరణించినా జాతాశౌచము మృతాశౌచము అని పాటించాలి. ఈ జాతాశౌచము మృతాశౌచముని పాటించగలిగేటువంటి బంధుత్వం ఉన్నంత వరకు కూడా అది మనకు పితృ ఆ బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు చనిపోయినా అది పితృశాప ప్రభావంగానే ఏర్పడుతుంది. కాబట్టి ఇట్టి పితృశాప ప్రభావం అనేటువంటిది ప్రధానంగా దీనివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటంటే ముఖ్యంగా విద్యలో ఆటంకాలు ఎదురవుతుంటుంటాయి, పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతుంటుంటారు, అలాగే సరైనటువంటి గొప్పగా ఎంటెక్ చదివినప్పటికీ కూడా ఉద్యోగాలు సరైన ఉద్యోగాలు లేకుండా ఉంటుంటారు. ఈ రోజున మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే చాలామందికి పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా సరైనటువంటి ఉద్యోగం లేక, అలాగే ఏళ్ళు గడుస్తున్న వివాహాలు కాకుండా ఉంటుంటాయి, సంతానం కలగకుండా ఉంటుంటారు, పెళ్ళై 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిన సంతానం కలగని వాళ్ళు ఉంటారు, అలాగే అన్నీ బాగున్నా తరచూ దాంపతుల మధ్య విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండకపోవడము, ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకొక మాట అనడం, ఈ విధంగా తరచూ వివాదాలకు దారితీసే విధంగా ఉంటుంది తప్ప ప్రశాంతత ఉండదు. బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉన్నాంరా, ఇంట్లోకి వస్తే ఏదో ఒక సమస్య అని చెప్పి బాధపడే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటుంటుంటారు. అవన్నీ కూడా పితృశాప ప్రభావానికి సూచించే లక్షణాలు. అలాగే పిల్లలు మత్తు పదార్థాలు, జూదం లాంటి వ్యసనాల బారిన పడ్డా, అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలనంటే మీతో పాటు వివాహం చేసుకున్న కుటుంబాలు పైకి ఎదుగుతాయి, మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా అంత ఊహించినంత ఆశించినంత ఎదుగుదల లేకపోయినా ఇవన్నీ కూడా పితృశాపానికి కారణాలు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వ్యాపారంలో నష్టపోతూ ఉంటుంటారు, పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతుంటారు, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావంలో కలిగే దుష్పరిణాలు. కాబట్టి ఇటువంటి పితృదోష నివారణార్థమై ఆగస్టు 24, 25 తేదీల్లో పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది. 23వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది, పడుకొని వెళ్లే బస్సు, చక్కగా 15 గంటల ప్రయాణం కాబట్టి కూర్చొని వెళ్ళలేదు కాదు, పడుకొని వెళతారు అందరూ కూడా, అటువంటి స్లీపర్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. 24వ తారీఖు ఉదయం చేరుకుంటారు, 24, 25 రెండు రోజుల పాటు కార్యక్రమాలు జరిపించుకొని 25 తారీఖు తిరిగి మళ్ళీ హైదరాబాద్కు చేరుకుంటాం. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. ఇక్కడ రానుపోను ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను, పూజలు, హోమాలు అన్నీ ఇవన్నీ కూడా ఈ యొక్క 24, 25 తేదీ సందర్భంగా జరిపించబడుతున్నాయి. కాబట్టి అన్నీ జాగ్రత్తగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోండి. స్వయంగా రాలేని వాళ్ళు ఉంటారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు, విదేశంలో ఉన్నవాళ్ళు ఉంటుంటారు, అలాగే అనారోగ్య సమస్యలు రాలేని వాళ్ళు ఉంటారు, అటువంటి వారి కోసమే బ్రాహ్మణులని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది.
కాబట్టి ఇది కూడా సౌలభ్యం స్వయంగా ఆచార్యంగా స్వయంగా పాల్గొన పాల్గొచ్చు లేదా బ్రాహ్మణునైనా కర్తగా పెట్టి చేయించుకోవచ్చు కాబట్టి ఈ రెండు విధానాలు మనకు ధర్మశాస్త్రం అంగీకరించినవే కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది చేయాలని సంకల్పం చేసుకోవడం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనిశ్వర జపం హోమం అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు బీజాతక రీత్యా కలుగు విద్య విదేశీయానం ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వ్యాపార అభివృద్ధి శత్రుబాధ భూమి కోర్టు సమస్యలు రాణి బాకీలు షష్టిపూర్తి బాలారిష్ట దోషం కుశదోషం కాలసర్పదోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు అంతర్దశల్లో జరుగుతాయి కావున నవగ్రహాల శాంతికై అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జప సంఖ్య 120,000 24 హోమాలను పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠులతో జరిపించబడను మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి అలాగే తండ్రి వైపు 6 తరాల్లో తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు ఇట్టి పితృదోష నివారణకై ఆగస్టు 24-25 తేదీలో మంగళూరుకు సమీపంలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు శ్రద్ధగా జరిపించబడును ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు కావున ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకునే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి అలాగే గురుగారు ఆగస్టు 18-19 తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ కొరకు మరియు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక రీత్యా కలుగు సర్వ సమస్యల నివారణకి గురుగారి సలహాలు సూచనలు పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు గురుగారు తల్లిదండ్రులు తమ పిల్లల వివాహం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదు సరి అయిన సంబంధాలు కుదరటం లేదు దీనికి గల కారణం ఏంటండి పిల్లల శీఘ్ర వివాహం కొరకు ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు పరమపావన ఈ శ్రావణ మాసంలో హైదరాబాద్లో మీ ఆధ్వర్యంలో ఏ ఏ పూజలు హోమాలు చేయిస్తున్నారో వివరిస్తారు గురుగారు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకున్నట్లయితే ఈ రోజున వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే దీనికి గల కారణం ప్రధానంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మదోషములే అని చెప్పవచ్చు ఇక్కడ పూర్వకాలంలో పెద్దల యొక్క ఆధీనంలో వివాహాలు జరిగేటివి ఇప్పుడు పిల్లలు స్వతంత్రులైపోయి ఉన్నారు అంటే తాము కోరుకున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవిత భాగస్వామిని వివాహం చేసుకోవాలనేటువంటి యొక్క ఆలోచన ఎప్పుడైతే స్వతంత్రమైన నిర్ణయాలు ఉంటాయో అక్కడ పెద్దల యొక్క ఆధీనం ఉండదు కాబట్టి గ్రహాలన్నీ కూడాను నెత్తిమీద చేరుకుంటాయి తమ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తాయి ఆ గ్రహాలు చెప్పినట్టల్లా పిల్లలు వినడం వల్ల సరైనటువంటి సంబంధాలని వచ్చినా దాన్ని అంగీకరించలేకపోతున్నారు ఇంకా ఏదో కావాలి అన్నీ బాగున్నా ఇంకేదో ఉంటే బాగుండు కదా ఇంకా ఈ లక్షణాలు ఉండాలి కదా అని చెప్పి అనుకోవడం అలాగే ఆలస్యం చేయడం నిర్ణయం వ్యక్తీకరించడంలో ఆలస్యం చేయడం ఇవన్నీ ప్రధానం ఒకప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్పులు అరిగేలా తిరిగేవారు ఈనాడు అబ్బాయిల తల్లిదండ్రులు తిరుగుతున్నారు అసలు చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే అసలు అమ్మాయిల తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లేదండి అసలు సరైన రెస్పాన్సే రావట్లేదు అంటే ఒకప్పుడు మనం చేసిన పనే ఇప్పుడు తిరిగి రివర్స్లో అయిపోయింది కాబట్టి దీనికి దైవానుగ్రహం కావాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెద్దల యొక్క ఆధీనం తప్పిపోయినప్పుడు పిల్లల నిర్ణయాలన్నీ పిల్లల చేతిలో ఉన్నప్పుడు దైవానుగ్రహమే కావాలి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమే విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ ప్రతి విషయంలో కూడా మనసు తృప్తి పడిందంటే ఆ విషయానికి మోక్షం అనగా ఆ విషయం అక్కడితో ఆగిపోతుంది వివాహ ప్రయత్నాల్లోనైనా నాకు ఈ అబ్బాయిని చేసుకోవాలని ఉంది అమ్మాయి అంటే చాలు అక్కడితో వివాహ సంబంధం కుదిరినట్టు ఈ అమ్మాయిని చేసుకుంటానంటే చాలు ఆ అబ్బాయికి వివాహ సంబంధం కుదిరినట్టు లెక్క నిర్ణయమే కదా మనసు తృప్తి పడడమే కదా ఇట్టి మనసు తృప్తి పడాలి అని అంటే దైవమే అనుగ్రహం కావాలి దైవానుగ్రహం ఉంది కాబట్టే ఎంతటి గొప్ప పనులైనా కానీ స్వామి వివేకానంద సైతం కూడా దైవానుగ్రహంతోనే చికాగోలో 2 నిమిషాలు ఇస్తే చాలన్నటువంటి వ్యక్తికి రోజున్నర పాటు అవకాశం ఇవ్వడం జరిగింది ఇది దైవానుగ్రహమే తప్ప ఇంకా వేరేది కాదంటే స్వతంత్ర ప్రతిభ కాదని కాదు దైవానుగ్రహం ఉంటే స్వతంత్రమైనటువంటి ప్రతిభ పైకి వస్తుంది అట్లాగే మనము తెలిసి ఎవరికి తప్పు చేయము కానీ తెలియకుండా చేసిన తప్పుల వల్ల మనము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఆ దైవానుగ్రహం ఉంటే
తెలియక చేసినా తెలిసి చేసిన తప్పులన్నీ కూడాను క్షమించి దైవానుగ్రహంతో మనం బయటపడతాం. కాబట్టి ఇట్టి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసమే కన్యాపాశుపత మంత్రహోమము, గాంధర్వ హోమము, అమ్మాయిల కోసమే వరపాశుపత మంత్రహోమము, కాచ్యాయని హోమంతో పాటు కోరుకున్న జీవిత భాగస్వామి లభించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇష్టకన్యా ఇష్టవర ప్రాప్తి కోసమై స్వయంవరకళా మూలమంత్ర హోమము, అలాగే కుజదోషము కాలసర్పదోషంలో జన్మించిన వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కుజదోష కాలసర్పదోష నివారణ కార్యక్రమాలు, అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు అనేటువంటివి చాలా మటుకు ఎదురవుతుంటుంటాయి. అందులో ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం సరిగ్గా లేకపోతే వివాహము ఆనందంగా ఉండదు. కావున వివాహానికి సంబంధించినటువంటి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంప్రదిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు జన్మించిన లగ్నాత్తు వివాహ స్థానం ఒకటవుతుంది. జన్మించిన రాశి నుంచి వివాహ స్థానం ఒకటవుతుంది. ఏ వ్యక్తికైనా, పురుషుడికైనా స్త్రీకైనా, అట్టి స్థానాధిపతులు 9 గ్రహాలు కూడాను ప్రభావం అవుతాయి. కాబట్టి అట్టి 9 గ్రహాలకి సంబంధించినటువంటి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎంతసేపటికి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకి వివాహం కావట్లేదని చెప్పి వివాహానికి సంబంధించి అబ్బాయిలు అమ్మాయిల జాతకాలు చూపించి ఎప్పుడవుతుందని అడుగుతారు. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులైతే తమకి కన్యాదానం చేసే యోగం ఉందా, లేదా అబ్బాయిల తల్లిదండ్రులైతే ఆ మహాలక్ష్మిని మా ఇంటి కోడలుగా తెచ్చుకునే యోగం ఉందా అని చెప్పి వాళ్ళని కూడా వాళ్ళ జాతకాలు కూడా చూపించుకోరు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల యొక్క గోత్రనామాదులు, పిల్లల యొక్క గోత్రనామాదులు, మొత్తం సర్వ కుటుంబ సభ్యులందరి గోత్రనామాదులతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా దైవానుగ్రహంతో అతి శీఘ్రంగా మీ పిల్లలకి చక్కటి సంబంధం కుదురుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రావణ మాసం ఆల్రెడీ అయిపోతుంది, ఇక మిగిలిందల్లా భాద్రపదం. ఆశ్వీజం కార్తీక మాసాల్లో ముహూర్తాలు లేవు. మీ పిల్లలు మళ్ళీ వివాహానికి తొందరగా అందుకోవాలంటే మార్గశిర మాసం కానీ మాఘమాసం కానీ దిక్కు. కాబట్టి ఈ 3 నెలల గ్యాప్లో దైవానుగ్రహం కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా అనుకున్నటువంటి జీవిత భాగస్వామిని మీ పిల్లలకు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ కార్యక్రమ తంత్రంతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు, ఈ యొక్క వివాహ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎలా నమోదు చేసుకోవాలనేటువంటిది కార్యక్రమ తంత్రంతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి మనిషి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి షష్టి పూర్తి చేసుకోవాలి. అలాగే పుట్టిన నవజాత శిశువులు ఆరోగ్యంగా పెరగాలి. పెద్దవాళ్ళు అంటుంటారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. ఇట్టి అనారోగ్య షష్టి పూర్తి బాలారిష్ట దోష నివారణకి పుణ్య శ్రావణ మాసంలో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వివరిస్తారు గురుగారు. బాలారిష్ట దోషము, షష్టి పూర్తి, అనారోగ్య సమస్యలు. బాలారిష్ట దోషం అంటే చాలామంది అనుకుంటారు శిశువు జన్మించగానే సంబంధించి చక్కగా నక్షత్రంలో జన్మిస్తే ఏ నక్షత్రంలో జన్మించారు, మంచి నక్షత్రం అయితే మంచిది, చెడ్డ నక్షత్రం అయితే దోషముందని దాన్ని శాంతి చేసుకుంటూ ఉంటారు. కానీ శిశువు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలతో తరచూ వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చినా, గుక్కబట్టి ఏడుస్తూ ఉన్నా, తిన్న పదార్థములు వామిటింగ్ చేసుకున్నా, లేదా మోషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నా, అలాగే ఎంత మంచి ప్రోటీన్ గల పదార్థం తిన్నప్పటికీ కూడా శరీరము బక్కపలచగా ఉండి పీలగా తయారవుతున్నా, ఆ పిల్లలకి బాలారిష్ట దోషం ఉన్నట్టు లెక్క. బాలారిష్ట దోషం అని అంటే జన్మించిన లగ్నాత్తు లెక్క పెట్టుకోవాలి, కానీ జన్మించిన నక్షత్రాన్ని బట్టి బాలారిష్ట దోషం ఉండదండి. నక్షత్ర దోషమే ఉంటుంది. బాలారిష్ట దోషం అంటే ఏ వ్యక్తి అయినా ఒక లగ్నంలో జన్మిస్తాడు. కాబట్టి ఆ జన్మించిన లగ్నాత్తు శుభస్థానాల్లో పాపగ్రహాలు, పాపస్థానాల్లో శుభగ్రహాలు ఉన్నట్లయితే అది బాలారిష్ట దోషం. ఇక షష్టి పూర్తి సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే, చిన్నప్పుడు మనల్ని జ్ఞానం వచ్చేంత వరకు, అనగా 12-15 సంవత్సరాలు వచ్చేంత వరకు కంటికి రెప్పలాగా మన పిల్లల్ని తల్లిదండ్రులు కాపాడుతారు. అటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ పిల్లలు తమ పిల్లల్ని బాగుగా చూసుకోవాలి, కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ విధంగా కార్యక్రమాలు చేయాలి. ఆ విధంగా చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజున రెక్కలు వచ్చిన పక్షి ఎగిరినట్టుగా విదేశాల్లోకి వెళ్ళిపోయి పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లలు ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వృద్ధాశ్రమాలు ఉంటున్నాయి కదా, టిఫిన్ పెడుతున్నారు కదా, వీడియో క్యామ్లో మనం చూసుకుంటున్నాం కదా అనుకుంటారు. కానీ ఆ వృద్ధాశ్రమంలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో ఎవరికి తెలుసు? ఆనందంగా ఉంటున్నారు అనుకుంటున్నారా? గతిలేక ఉంటున్నారు. అన్నీ ఉండి కూడా తల్లి కడుపున పుట్టిన సంతానం ఉండి కూడా గతిలేక ఉంటున్నారు. కడుపున పుట్టిన సంతానమే సరిగ్గా పట్టించకపోతే ఎవరికో పుట్టిన సంతానం ఏ విధంగా కేర్ తీసుకుంటారు? ఆ బాధ్యత మన తల్లిదండ్రులుగా, మన పిల్లలుగా పుట్టిన మనదిగా బాధ్యత. అయితే తల్లిదండ్రులు ఆరోగ్యంగా జీవించాలి. అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉగ్రరథుడు అనేటువంటి యొక్క మృత్యుదేవత ఎదురు చూస్తుంది. అటువంటి ఉగ్రరథ శాంతి షష్టి పూర్తి సందర్భంగా చేస్తారు. కుటుంబ సభ్యులందరూ, తన కొడుకులు, పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండగా ఒక వివాహం అనే వేడుకలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కాదండి, 2వ వివాహాన్ని కాదక్కడ. ఏంటంటే బంధుమిత్రాదులందరూ కూడా ఉంటే
తన కొడుకులు ప్రయోజకులై నాకు ఇంతటి గొప్ప స్థితి నాకు కనిపించారు. ఇది నా యొక్క కుటుంబం, నా బిడ్డలు ఇంత ప్రయోజకులు అయ్యారని 10 మందికి మనం తెలిపినట్టు అవుతుంది. నాన్న వాళ్ళందరూ కంటి నిండా కనబడితే ఆ రోజున ఉన్నటువంటి ఆ కొన్ని రోజులు 5-6 సంవత్సరాలు బ్రతికేటువంటి వ్యక్తి 20 సంవత్సరాల పైగా ఆనందంగా జీవిస్తాడు. అయితే ఈ రోజులో ఈ షష్ఠి పూర్తి సందర్భంగా చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, సామాన్య మానవుడు చేసుకోలేడు. కాబట్టి తల్లిదండ్రులకి కొడుకులుగా పుట్టిన బాధ్యత ఈ షష్ఠి పూర్తి సందర్భంగా తల్లిదండ్రులకు చేయాల్సినటువంటిది, పిల్లలది. కాబట్టి అటువంటి పిల్లలు ఈ రోజున్నటువంటి డబ్బు పరంగా చేయలేకపోవచ్చు, అది తప్పు కాదు. అది కానీ అతి సామాన్య మానవుడు కూడా ఈ యొక్క షష్ఠి పూర్తి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏ ఏ పూజలు అనగా 9 గ్రహాలకి జపాలు చేయిస్తారు, మృత్యుంజయునికి అనుగ్రహం కోసం మృత్యుంజయ హోమం ఇవన్నీ చేయిస్తారు. షష్ఠి పూర్తి సందర్భంగా పూజాది కార్యక్రమాలు ఏవైతే చేయిస్తారో అవన్నీ కూడా ఇక్కడ జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వాళ్ళకి కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తొందరతను కాంటాక్ట్ చేసి బాలాయిష్ట దోషము, షష్ఠి పూర్తి సందర్భంగా ఏ ఏ పూజాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి కార్యక్రమ తొందరతను కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో మహిమాన్విత శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్ లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తులా, ధనస్సు, మకర, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతక నిత్యా కలుగు విద్య, విదేశీయానం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, రాణి బాకీలు, షష్టిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్ప దోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు అంతర్దశల్లో జరుగుతాయి. కావున నవగ్రహాల శాంతికై అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జప సంఖ్య 120,000, 24 హోమాలను పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠులతో జరిపించబడును. మీ గోతునామా రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే తల్లి వైపు 3 తరాల్లో, తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకై ఆగస్టు 24-25 తేదీలో మంగళూరుకు సమీపంలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇటీ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే గురుగారు ఆగస్టు 18-19 తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ కొరకు మరియు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతక రీత్యా కలుగు అన్ని సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, పితృదోష నివారణ పూజలు, హోమ కార్యక్రమాల్లో భాగంగా పవిత్ర శ్రావణ మాసంలో ఆగస్టు 24-25 తేదీలో మీ ఆధ్వర్యంలో జరిగే త్రిపిండి శ్రాద్ధం, పంచప్రాయశ్చిత హోమాల ప్రాముఖ్యతను తెలియజేస్తారా? త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత హోమాదులు అనేటువంటివి పితృదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఆగస్టు 24-25 తేదీలో జరిపించడం జరుగుతుంది. ఈ త్రిపిండి శ్రాద్ధము అంటే చాలామంది అనుకుంటారు పిండ ప్రదానం చేయడం అని అనుకుంటారు, లేదా శ్రాద్ధం పెట్టడం అనుకుంటారు. ఒక పదం ఉన్నంత మాత్రాన అది అన్నిటికీ అదే విధంగా ఉంటుందని అనుకోవద్దు. త్రిపిండి శ్రాద్ధం యొక్క మహత్యం వింటే చాలా గొప్పదిగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఇలా దుర్మరణం పాలైనటువంటి, అనగా ఇంతకుముందు మనం చెప్పుకున్న లక్షణాలు, ఈ లక్షణాలతో గనక మానవుడు మరణిస్తే దుర్మరణం కింద లెక్క. కాబట్టి ఇట్టి దుర్మరణం పాలైనటువంటి యొక్క వ్యక్తి యొక్క ఆత్మ ప్రేత రూపాన్ని పొందుతుంది. అంటే సహజంగా సహజ మరణం పొందినటువంటి యొక్క వ్యక్తి యొక్క ఆత్మ ధారణా శరీరాన్ని పొంది ఉన్నత లోకాలకు చేరుకొని కర్మను అనుభవించి మళ్ళీ తిరిగి ఏదో ఒక జన్మ ఎత్తాలి. కానీ ఈ యొక్క అసాధారణంగా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ విమోచన చెందదు, అనగా ఉన్నత లోకాలకి చేరుకోకపోగా ప్రేతరూపాన్ని పొందుతుంది. ప్రేతరూపం అని అంటే అది భరించరానటువంటి బాధతో కూడుకున్నటువంటి స్థితి అని చెప్పవచ్చు. అంటే మనకు ఒంటి నిండా గుండు సూదులు గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో అటువంటిది 100 రెట్ల బాధని ఆ ప్రేతరూపంలో పొందిన ఆత్మ బాధపడుతుంది. ఆ ఆత్మకి విమోచన కలిగించే అధికారము ఆ యొక్క ఆత్మ జన్మించినటువంటి, అనగా ఆ వ్యక్తి జన్మించిన చనిపోయినటువంటి దుర్మరణ పాలైనటువంటి వ్యక్తి జన్మించిన వంశంలోని వాళ్ళు మాత్రమే చేయాలి. కాబట్టి ఈ విధమైనటువంటి, అనగా మనకు తలకాయ నొప్పి వచ్చినా లేదా కడుపు నొప్పి వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా మనం తీసుకునే వైద్యం కొంత తీసుకుంటాం, తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తాం. అలాగే మనకు తరచూ సమస్యలు ఏదైనా వస్తే మనం తీర్చుకోగలిగే సమస్యలు అయితే మనం తీర్చుకుంటాం.
మన వల్ల కాని సమస్యలు కూడా ఉంటుంటాయి, తీర్చలేనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అటువంటప్పుడు దగ్గరలోని పండితుల్ని సంప్రదించినప్పుడు మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి మీరు ఇటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వాటన్నిటికీ ప్రధానమైనటువంటి మూల కారణం పితృశాపం ఉందయ్యా. ఈ పితృశాపం అనగా ఈ యొక్క మీ కుటుంబంలో ఎవరో దుర్మరణం పాలై ఉన్నారు, మీ అమ్మ వైపు తల్లి నాన్నగారి వైపు, కాబట్టి ఆ పితృదోషాన్ని నివారించుకునే కార్యక్రమం చేసుకోండి అని చెబుతారు. అలా అప్పుడు సమస్యలు అనేటువంటివి శాంతిస్తాయి. ఈ యొక్క త్రిపిండి శ్రాద్ధం వల్ల ఏంటంటే ఆత్మ చిక్కుకొని పోతుంది. ఎక్కడ? భూలోకంలోనైనా కానీ, ఆకాశంలోనైనా కానీ, అంతరిక్షంలో కానీ చిక్కుకొని పోయి ఉన్నత లోకాలు చేరుకోవడానికి అవకాశం ఏర్పడదు. కాబట్టి ఇటువంటి మూడు లోకాల్లో ఎక్కడ ఆత్మ చిక్కుకొని పోయినా ఆ ఆత్మకి ఆవాహన చేసి తిరిగి ఉన్నత లోకానికి పంపించే అధికారం ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావంలో కలుగుతుంది. ఇక త్రిపిండి శ్రాద్ధ ప్రభావంలో ఇంకొక గొప్ప ప్రయోజనం ఏంటంటే, చాలామంది వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబీకులు అనగా పిల్లలు కర్మకాండలు జరిపిస్తారు లేదా సంవత్సరీకం వరకు జరిపిస్తారు. జరిపించేసిక మాకు బాధ్యత లేదు, మా కులంలో ఆచారం లేదు, ఇక మేము చెయ్యమని చెప్పి ఆగిపోతారు. ఎక్కడా ధర్మశాస్త్రంలో చెప్పబడలేదండి. చనిపోయిన తర్వాత సంవత్సరీకం వరకు ప్రతి నెలా మాసికాలు పెట్టాలి. ప్రతి సంవత్సరం ఆ వ్యక్తి చనిపోయినటువంటి తిథి రోజున, డేట్ రోజున కాదు, తిథి రోజున దానికి సంబంధించినటువంటి పిండ ప్రదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఇది పిండ ప్రదాన కార్యక్రమం చేసుకోకపోవడం వల్ల కూడా దోషము, అది పితృశాప ప్రభావం. కాబట్టి ఈ యొక్క త్రిపిండి శ్రాద్ధ కార్యక్రమం జరిపించిన తర్వాత ఇక నుంచి తిరిగి మళ్ళీ ప్రతి సంవత్సరం పిండ ప్రదానం చేయాల్సినటువంటి అధికారము ఆ వ్యక్తులకి కలుగుతుంది. ఇక పంచప్రాయశ్చిత్త హోమాలు అంటారు. ఆ మానవుడు అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలకి కారణం కొన్ని శాపాలు. అది పితృశాపము, స్త్రీశాపము, గురుశాపము, దైవశాపము, శత్రుశాపము. కాబట్టి ఈ ఐదు శాపాల వలన మానవుడు సమస్యలు ఎదుర్కొంటాడు. కాబట్టి ఇట్టి పంచశాపాల నివృత్తికి తిలతో సహితంగా పంచప్రాయశ్చిత్త హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. ఆగస్టు 24-25 తేదీల్లో జరపబడుతున్నాయి. 23 తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. 24-25లో జరిపించుకొని 25 తారీఖు నాడు తిరిగి బయలుదేరి 26 కల్లా మనం హైదరాబాద్లో ఉంటాం. ఇది పడుకొని వెళ్ళేటువంటి బస్సు కాబట్టి అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. ఇక ఉన్నవే కొన్ని సీట్లు కాబట్టి, అతి తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు. ఇక స్వయంగా రాలేనటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ యొక్క బ్రాహ్మణులను కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి గారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని దోషాలు ఏ రాశుల వారికి ఉన్నాయి? ఇట్టి అన్ని రకాల శనిదోష నివారణకి మీ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో మహిమాన్విత శ్రావణ మాసంలో ఏ ఏ పరిహారాలను చేయిస్తున్నారో వివరిస్తారా? శని ప్రభావము అనేక రాశుల వారికి శని సంచారం చేస్తున్నటువంటి రాశి నుంచి అనుసరించి ఉంటాయి. చాలామంది శని అనగానే తిట్టుకుంటూ ఉంటుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక చిన్న ఉన్నటువంటి దీంట్లో ఉన్న మర్మం మీకు తెలియజేస్తాను. మనం ఏ జన్మలలో చేసుకున్నా ఆ జన్మలో చేసినటువంటి పాపకార్యాలకి, పుణ్యకార్యాలకి ప్రత్యక్ష సాక్షిభూతుడు సూర్య భగవానుడు. కాబట్టి పాపమైతే పాప ఫలితాన్ని వచ్చే జన్మలో, పుణ్యమైతే పుణ్య ఫలితాన్ని వచ్చే జన్మలో అనుభవిస్తాం. ఈ జన్మల్లో మనం జన్మ ఎత్తి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు గత జన్మలో ఏదో పాపకార్యాలు చేసి ఉంటాం. సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మలు అని అంటారు. ఇటువంటి ప్రారబ్ధ దుష్టకర్మలని అనుభవింపచేసే శక్తి సూర్య భగవాను నుంచి శని భగవానికి జన్మ ఎత్తినప్పుడు బదలాయించబడడం జరుగుతుంది. ఇట్టి శని భగవానుడు సంచారం చేస్తున్నటువంటి రాశి నుంచి మిగతా రాశులలో జన్మించినటువంటి వారికి, కొన్ని రాశుల వారికి మంచి చెడు జరుగుతాయి. ఇది శని ప్రభావం. ప్రస్తుతం శని మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుస్సు మకర కుంభరాశుల వారికి ఏలినాటి శని, అలాగే మేషరాశి వారికి కంటక శని, మిథున రాశి వారికి అష్టమ శని, తులారాశి వారికి అర్ధాష్టమ శని, ఇక వృషభ రాశి వారికి, కన్యారాశి వారికి యోగ శని, కర్కాటక రాశి వారికి దాంపత్య శని. వెరసి మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యతుల, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిదోష ప్రభావం ఏర్పడుతుంది. ఈ శనిదోష ప్రభావంలో ముఖ్యంగా జరిగేటువంటిది అనారోగ్య సమస్యలు వస్తాయి, ధనము నష్టపోతారు. కింది స్థాయి వాళ్లతో, ఉద్యోగస్తులతో కానీ, కింది స్థాయి వ్యక్తులతో కానీ మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువులు పెరుగుతారు. తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటుంటాయి. అంతేకాకుండా దాచుకున్న డబ్బంతా నష్టపడిపోతుంటారు. అంతేకాకుండా అవమానాల పాలవుతూ ఉంటుంటారు. ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందలేకుండా ఉంటుంటారు. కాబట్టి ఇట్టి శనిదోష పరిహారార్థమై 9 గ్రహాల్లో శనికి సంబంధించి శనీశ్వరుని యొక్క మూలమంత్ర జపము, శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్రహోమము, మరియు కాలభైరవ హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, సుదర్శన హోమము, మృత్యుంజయ హోమము,
అనేటువంటి జరిపించడం జరుగుతుంది. శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు, లేదా శని సంబంధమైనటువంటి శనిగ్రహ దశలు లేదా అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. వారికి కొన్ని సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ప్రధానంగా శని ప్రభావం వలన మానవుడు ఏది అనుకున్నా ఆలస్యం అవుతుంది, ప్రతీది కూడాను అడ్డంకులతో ముగుస్తుంది, బద్ధకం పెరుగుతుంది. ఇది శని ప్రభావం. అలాగే ఐరన్ సంబంధమైనటువంటిది, తోళ్ల పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళలో ఐరన్ సంబంధమైన స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ షాపులు నడిపించుకునే వాళ్ళు, అలాగే చెత్త సామాన్లు నడుపుకునేటువంటి వాళ్ళు, అలాగే ఇనుముతో సంబంధించినటువంటి ఏ పనిముట్లైనా కానీ, అలాగే పెట్రోల్ బంకుల్లో ఉండేటువంటి వాళ్ళు, పెట్రోల్ బంకులు నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా శని ప్రభావానికి గురవుతారు. అలాగే ఏసీ రిఫ్రిజిరేటర్లు అమ్మగలిగేటువంటి వాళ్ళు, అనగా చల్లదనానికి శని ప్రతీక కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ అమ్మేటువంటి వ్యక్తులు కావచ్చు, వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ శని యొక్క దోషానికి గురవుతారు. కాబట్టి వీళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క శని అనుగ్రహాన్ని పొందాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క శని ప్రభావం ఉన్నప్పుడు లక్ష్మి ఇంట చేరదు. కాబట్టి ఈ శని దోషం తొలగిపోతే మనకు అదృష్ట లక్ష్మి మన జీవితంలో ప్రవేశించేస్తుంది. కాబట్టి ఈ యొక్క మేష వృషభ మిథున కర్కాటక కన్యతుల ధనుసు మకర కుంభరాశుల్లో జన్మించిన వాళ్ళు ఈ యొక్క శనిదోష పరిహారార్థమే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి శనిదోష నివారణ జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో మహిమాన్విత శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్యాతుల ధనస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, విదేశీయానం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, రాణి బాకీలు, షష్టిపూర్తి, బాలరిష్ట దోషం, కుశదోషం, కాలసర్పదోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు అంతర్దశలు జరుగుతాయి. కావున నవగ్రహాల శాంతికై అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జపసంఖ్య 120,024 హోమాలను పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో జరిపించబడును. మీ గుర్తునామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే తండ్రి వైపు 6 తరాల్లో, తల్లివైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకై ఆగస్టు 24-25 తేదీలో మంగళూరుకు సమీపంలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడును. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకునే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే గురుగారు ఆగస్టు 18-19 తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ కొరకు మరియు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు జాతకాన్ని బట్టి పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు. అయితే జాతకంతో సంబంధం లేకుండా ఏ లక్షణాలు మన ఇంట్లో ఉన్నట్లయితే పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు తెలియజేస్తారా? జాతకాన్ని బట్టి మనము పితృదోషం ఉంది లేదు అని మనం తెలుసుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో జాతకంలో కనబడకపోయినా కొన్ని లక్షణాలు ఉండడం వల్ల ఆ యొక్క పితృదోషం ఉందని మనం నిర్ధారించవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తి రావడం జరిగింది అపాయింట్మెంట్ తీసుకోవడం. మా తోడల్లుడి యొక్క కూతురు ఇంటర్కాస్ట్ మ్యారేజులు చేసుకోవాలని ఆలోచన చేస్తుందండి. మీరు తరచూ చెప్తున్నారు కులాంతర మతాంతర వివాహాలు అయితే ఈ యొక్క పితృశాప ప్రభావం ఉన్నట్టు. మరి అమ్మాయి జాతకంలో ఉందా? ఇంకా తండ్రి పంపించాడు, అమ్మాయి జాతకంతో పాటు తన జాతకం తండ్రి జాతకాన్ని కూడా పంపించాడు. మరి ఇద్దరు జాతకాల్లో చూసి నిర్ధారించండి అని చెప్పినప్పుడు అమ్మాయి జాతకంలో చూస్తే పితృదోష ప్రభావం లేదు, కానీ విచిత్రంగా తండ్రి జాతకంలో ఉంది. ఆ తండ్రి జాతకంలో పితృదోష ప్రభావం ఉండడం వల్ల తన కుటుంబంలోని వ్యక్తులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకరి జాతకంలో చూసినంత మాత్రాన తెలవకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు కనుక మీకు మీ కుటుంబ సభ్యులలో కనుక మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే అది పితృశాపము లేదా పితృదోషముగా పరిగణించవచ్చు. ఎలా అనంటారా? కుటుంబంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు. తండ్రి వైపు 6 తరాలు అనంటే తండ్రి, తాత, ముత్తాత, ముత్తవ్వ, జయజయ్య, జయజయ్య నాన్న, జయజయ్య తాత. అయితే ఈ యొక్క 6గురినే లెక్క పెట్టుకోవద్దు. ఈ 6గురికి పుట్టినటువంటి అన్నదమ్ములలో కూడా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అది పితృశాప ప్రభావము. ఇక రోడ్డు ప్రమాదాలు, దుర్మరణాలు అనగా
రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాల్లో మరణించిన పుష్కరాలకు వెళుతుంటారు, లేకపోతే ఈతకని వెళుతుంటారు, సముద్రంలోకి వెళ్ళిపోతుంటారు, కానీ నీటిలో పడి చనిపోతుంటుంటారు. ఆత్మహత్య చేసుకున్న, హత్య చేయబడిన, మర్డర్ చేయబడిన, అబార్షన్స్ జరిగిన పూర్వకాలంలో ఆడపిల్లలు అని చెప్పంగానే అబార్షన్ చేసుకునేవాళ్ళు. ఈ రోజున కొంతమంది, ఒక ఇప్పుడు ఆర్థిక పరిస్థితి లేదు అని ఒక పిల్లవాడు ఉండగా ఇంకొక సంతానం కలిగితే కన్సీవ్ అని తెలవగానే ఖర్చులు భరించలేక అబార్షన్స్ చేసుకుంటున్నారు ఏదో కారణాల వల్ల. ఇక పెళ్ళి కాకుండా మరణించిన 20 ఏళ్ళు 30 ఏళ్ళ లోపల చనిపోయినా, పెళ్ళి కాకుండా అనగా 40-50 ఏళ్ళు బ్రతికి పెళ్ళి కాకుండా మరణించిన, విషప్రాణులు జంతువుల వల్ల మరణించిన, అనాథగా చనిపోయిన, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంటుంటారు, వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రారు, వాడు బ్రతికున్నారో లేదో తెలియదు, అనాథగా చనిపోతారు. అనాథగా చనిపోవడం కూడా దోషమే. ఇక విషప్రయోగం జరిగిన, తెలియని కారణం చేత మిస్టిక్ మరణం, ఏదో కారణం కానీ ఆ కారణం తెలియదు కానీ ఏదో విధంగా చనిపోయారు, మిస్టరీగా ఉంది మా తల్లిదండ్రుల యొక్క లేదా మా తాత ముత్తాతల యొక్క మరణం అని చెప్తుంటున్నారు కొంతమంది. ఆ విధంగా జరిగిన, క్యాన్సర్తో, షుగర్తో చనిపోయిన, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే చనిపోయిన, మద్యం మత్తు పదార్థాల వల్ల బానిసలైపోయి వాటికి అలవాటు పడి చనిపోయిన, చనిపోయిన వారికి పితృ కార్యక్రమాలు, కర్మకాండలు చేయలేకపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనా వల్ల చనిపోయిన, పితృశాపం ఉన్నట్టే లెక్క. ఈ యొక్క లక్షణాలతో పాటు ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఇంకా మీ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులు కనుక ఉన్నట్లయితే అది పితృశాపంగా పరిగణించాలి. ఏంటివి అవన్నీ అనంటే, మీకు మీ కుటుంబంలోనికి వారికి పితృశాపం ఉందని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఎలా? మీ పిల్లల యొక్క వివాహ ప్రయత్నాల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నా, వివాహమై సంతానం, ఏళ్ళు గడుస్తున్నా సంతానం కలగకపోయినా, తరచూ మిస్క్యారీస్ అవుతున్నా, సంతాన నష్టం జరుగుతున్నా, మీ కుటుంబంపై తరచూ చెడు దృష్టి తగిలినా, లేదా చేతబడులు ప్రయోగాలు జరిగినాయనే అనుమానం వచ్చినా, షుగర్, లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా, తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, మందులకి నయం కాని అనారోగ్యాలతో బాధపడుతున్నా, కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, ఆడపిల్లలు ఉండి పురుష సంతానం లేకపోయినా, ఇక్కడ ఎవరిని తక్కువ చేసినందుకు కాదండి, 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉంటారు. వివాహ వయసు వచ్చిన తర్వాత వివాహం చేసి ఏదో ఒక అయ్య చేతులు పెట్టడం, ఒక గోత్రానికి కన్యాదానం చేయడమే, కానీ మీకు మగపిల్లలు లేకపోవడం వల్ల ఆ వంశ అభివృద్ధి అనగా మీతో కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది ఉండదు. మగపిల్లవాడు పుట్టడం అనేది ఏదో గొప్పగా అనుకోవద్దండి, ఆడపిల్లలు కూడా ఈ రోజుల సమానమే, కాకపోతే వంశ అభివృద్ధి ఉండదు. కాబట్టి కేవలం ఆడపిల్లలే ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్న పితృశాపం ఉన్నట్టే లెక్క. మీ కుటుంబంలోని పిల్లలు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నా, అలాగే కుటుంబంలోని వ్యక్తులు మద్యం, మత్తు పదార్థాలు, జూదం లాంటి వ్యసనాల బారిన పడి సామాజికమైనటువంటి స్పృహ లేకుండా తిరుగుతున్న, దురలవాట్లతో తిరుగుతున్న, మతిస్థిమితం లేని సంతానం కలిగిన, శారీరక లోపాలు, అవయవ లోపాలతో సంతానం కలిగిన, ఇంటిలో తరచూ పాలు పొంగిపోతున్న, ఇంటిలోని గోడలకు పగుళ్ళు ఏర్పడిన, పైపుల నుంచి, నల్లాల నుంచి తరచూ లీకేజీలు ఉన్న, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, సోదర సోదరుమణుల మధ్య విభేదాలు ఏర్పడడం, ఒక మాట అనుకుంటే తల్లి తండ్రి కొడుకులు అబ్బాయిలు అమ్మాయిలు తలా ఒక మాట చెప్తారు, ఈ యొక్క ఎంతో ఘర్షణ జరిగి ఒక మాట మీద నిలబడతారు. ఇట్లాంటి స్థితి ఉన్నా, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో తరచూ నష్టాలు, డబ్బు పెట్టడమే తప్ప రావడం అనేటువంటిది ఉండదు. కొన్ని కుటుంబాల్లో 5-6 కోట్లు సంపాదిస్తారు, ఏదో ఒక పిచ్చి ఆలోచనతో స్టాకులోనో లేకపోతే ఏదో వ్యాపారం మొదలు పెడతారు, సర్వం నాశనం అయిపోతుంది. ఇలాంటి స్థితి ఉన్నా పితృశాప ప్రభావమే. దాంపత్య విభేదాలు కలిగి తరచూ డైవోర్సులు అవుతున్నా, చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఇంట్లో చీమలు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, చనిపోయిన వారు తరచూ కలలోకి వస్తున్నా, పాములు, సముద్రాలు, నదులు తరచూ కలలోకి వస్తున్నా, ఇల్లు కూలిపోయినట్లు, ఇతరులతో గొడవపడినట్లు, అలాగే పోలీస్ స్టేషన్లకు చేరినట్లు, అడవులు పర్వతాల్లో దారి తెలియక తిరుగుతున్నట్లు కలవచ్చినా, మీతో పాటు వివాహమైనటువంటి కుటుంబాలలో ఎంతో ఎదుగుదల ఉంటుంది. మీరు ఆ కుటుంబాలకు తగ్గట్టుగా అనుకున్నంత స్థాయి ఎదుగుదల లేకపోయినా అది పితృశాప ప్రభావమే. ఇక గోహత్య, స్త్రీహత్య, నాగుపాములను, పిల్లిని చంపిన మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ యొక్క పితృశాపం ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇట్టి పితృశాపం ఉన్నప్పుడు ఎవరు కూడా అలసత్వం చేయకండి, ఏం కాదులే, దేవుడు లేడు అనేటువంటి భావనతో ఉండి మనం మంచిగా ఉంటే మంచి, ఈ మంచిగా ఉండే అనే ఆలోచన వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది. గత జన్మలో పాపం చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పితృదోష నివారణకి 23వ తారీఖు రోజున, ఆగస్ట్ 23వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. 24, 25 తారీఖుల్లో కార్యక్రమం జరిపించడం, 25వ తారీఖు నాడు తిరిగి ప్రయాణం అవ్వడం,
పడుకొని వెళ్ళే స్లీపర్ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి కార్యక్రమ తందరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, విదేశాల్లో ఉండవచ్చు, రాలేని పరిస్థితులు ఉద్యోగరీత్యా ఉండవచ్చు. అటువంటి వారి కోసమే బ్రాహ్మణులను కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ధర్మము అంగీకరించినటువంటిదే, ధర్మశాస్త్రం అంగీకరించిందే, స్వయంగానైనా ఆ బ్రాహ్మణుల ద్వారానైనా చేసుకోమని. కాబట్టి ఇంత సౌలభ్యం ఉన్నటువంటి మన ఈ కార్యక్రమంలో ఎవరైనా కానీ ఈ యొక్క పితృశాపం ఉందని తెలుసుకోగానే కార్యక్రమ తందరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. గురుగారు, ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుండి బాధ్యతలు తీరే వరకు సాధారణంగా కలిగే దాంపత్యం, సంతానం, శత్రుబాధ, భూమి కోర్టు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి కోరిన కోరికలు తీర్చే శ్రావణ మాసంలో హైదరాబాద్లో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలియపరుస్తారా గురుగారు? ప్రధానంగా ప్రతి వ్యక్తి తాను జీవిస్తున్నటువంటి సందర్భంలో పుట్టిన దారభ్యత, బాధ్యతలు తీరేంత వరకు దాంపత్యం, సంతానం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషంతో జన్మిస్తుంటుంటారు. ఈ సమస్యలు సాధారణంగా నవగ్రహాల యొక్క దశల అంతర్దశలోనే జరుగుతాయి. కాబట్టి సంపూర్ణంగా సర్వదోష నివారణ పూజలు హోమాల్లో భాగంగా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. దాంపత్య దోష నివారణార్థమే దాంపత్య పాశుపత మంత్ర హోమము, సంతాన దోష నివారణార్థమే సంతాన గోపాల హోమము, సంతాన పాశుపత మంత్ర హోమము మరియు దత్తాత్రేయ హోమం జరిపించడం జరుగుతుంది. శత్రుబాధ భూకోర్టు సమస్యలకి అఘోర పాశుపత మంత్ర హోమము, సుదర్శన మూలమంత్ర హోమము, సుదర్శన మాలామంత్ర హోమము, సుదర్శన గాయత్రి హోమము, అలాగే కుజదోష నివారణార్థమే సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమము, కుజగ్రహ జపము, అలాగే కాలసర్పదోష ప్రభావానికి సంబంధించి రాహుకేతుల మధ్య 7 గ్రహాలు బంధింపబడతాయి. కాబట్టి ఈ 7 గ్రహాలకి బలాన్ని చేకూర్చడం కోసమే ఈ యొక్క 7 గ్రహాలకి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులతో పాటు రాహుకేతులు పాపగ్రహాలు కాబట్టి వాటిని శాంతింపజేయడం కోసమే రాహుకేతులకు కూడా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతున్నాయి. చాలామంది కాలసర్పదోషం అనగానే ఏమనుకుంటారనంటే ఇక కాళహస్తికి పోవడమో లేదా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేసుకోవాలనుకుంటారు. వాస్తవమే చేసుకోవచ్చు, కానీ గృహంలో లేదా మనం ఈ యొక్క నవగ్రహాల యొక్క శాంతి, నవగ్రహాల సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు చేయించుకున్న తర్వాత అక్కడ చేయించుకుంటే మీకు ఫలితం ఉంటుంది. అందుకనే ఈ యొక్క ధర్మ సూక్ష్మాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చెబుతున్నాను. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలతో బాధపడేటువంటి వారి కోసమై ఉద్యోగం దొరక్క, ఉద్యోగం చేస్తూ అధికారుల యొక్క ఇబ్బందులతో గురవుతున్న ఉద్యోగ బదిలీల కోసమైనా కానీ విశేషించి రాజశ్యామల హోమం అనేటువంటి చేయించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుజ్ఞ ఉంటే కంచి క్షేత్రంలో, కంచి కామాక్షి అమ్మవారి క్షేత్రంలో లేదా శ్రీకాళహస్తీశ్వరుని క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మార్పుని గమనించి చక్కగా 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సంపూర్ణ సర్వగ్రహ దోష నివారణ అంటారు, అంటే 9 గ్రహాలకి జపాలు 120,000 జపసంఖ్య చేయిస్తున్నాం, 24 హోమాలు జరిపించడం జరుగుతుంది. విశేషించి రాజశ్యామల హోమం కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో మహిమాన్విత శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తులా, ధనస్సు, మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, విదేశీయానం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూమి కోర్టు సమస్యలు, రాణి బాకీలు, షష్టిపూర్తి, బాలరిష్టదోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు, అంతర్దశల్లో జరుగుతాయి. కావున నవగ్రహాల శాంతికై అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జప సంఖ్య 120,000, 24 హోమాలను పవిత్ర శ్రావణ మాస సందర్భంగా హైదరాబాద్లో 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠులతో జరిపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ కార్యక్రమాల్లో మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకై 24-25 తేదీలో మంగళూరుకు సమీపంలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకునే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే 18-19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ కొరకు మరియు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అని అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు,
సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో ప్రత్యేకించి విద్య ఉద్యోగం వ్యాపార అభివృద్ధి ధనప్రాప్తి కోసం మహిమాన్విత శ్రావణ మాసంలో మీ ఆధ్వర్యంలో ఏ పూజలు హోమాలు చేస్తున్నారో వివరిస్తారా సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా మానవుడికి జాతకరీత్యా ఎటువంటి సమస్య వచ్చినా అటువంటి ఆ సమస్యకి ప్రధానంగా నవగ్రహాల యొక్క దశలు అంతర్దశలను జరుగుతాయి ముఖ్యంగా జన్మించిన లగ్నాత్తు విద్యాస్థానము ఒకటి అలాగే ఉన్నత విద్య ఒకటి ఈ యొక్క స్థానాధిపతుల యొక్క అనుగ్రహం కూడా కలగాలి ఇక రెండవది ఉద్యోగ సంబంధంగా చూసుకున్నట్లయితే జన్మించిన లగ్నాత్తు పదవ స్థానము రవి యొక్క స్థితిని బట్టి మనం మంచి ఉద్యోగమా ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా తెలుసుకోవచ్చు అలాగే వ్యాపార అభివృద్ధి కావాలన్నా ధనప్రాప్తి కలగాలన్నా జన్మించిన లగ్నాత్తు లగ్నాధిపతి ధనస్థానాధిపతి షష్టమాధిపతి అనగా రుణస్థానాధిపతి లాభాధిపతి భాగ్యాధిపతి యొక్క అనుగ్రహం కూడా కావాలి దశమాధిపతి యొక్క అనుగ్రహం కూడా కావాలి జన్మించిన లగ్నాత్తు ఈ స్థానాధిపతులు ఒక్కొక్క గ్రహాన్ని అధికారం చెలాయిస్తాయి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే తొమ్మిది గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపిస్తున్నప్పుడు సంపూర్ణముగా అనేకమైనటువంటి విద్య ఉద్యోగ అలాగే వ్యాపార అభివృద్ధి ధనప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలు తీరడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విద్య కోసమే సరస్వతి హోమం దక్షిణామూర్తి హోమంతో పాటు జన్మించిన లగ్నాత్తు నాలుగు తొమ్మిది స్థానాధిపతుల యొక్క జపాలు జరుగుతున్నాయి ఇక ఉద్యోగం కోసమై పదవ స్థానానికి సంబంధించిన అధిపతిది రవిగ్రహానికి సంబంధించినటువంటి జపాలు జరుగుతున్నాయి అలాగే వ్యాపారాభివృద్ధికి ఒకటి రెండు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాధిపతుల యొక్క జపాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి విశేషించి ప్రత్యేకించి ఈసారి ఆగస్టు 15వ తేదీన పూర్ణాహుతి అనేటువంటిది కంచి కామాక్షి అమ్మవారి దగ్గరలో కానీ లేదా కాళహస్తీశ్వరుని క్షేత్రంలో కానీ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పం అమ్మవారి యొక్క అనుజ్ఞ ఎలా ఉంటే అలా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాళహస్తిలో కానీ కామాక్షి అమ్మవారి యొక్క సమీప స్థానంలో కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ పూర్ణాహుతి అనేటువంటిది కాబట్టి పూర్ణాహుతి చేయడం ద్వారా ఏ క్షేత్రంలో జరుగుతుందో ఆ యొక్క క్షేత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం కలిగి ఎక్కువగా మనం ఫలితాలని పొందుతాము కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ ఉద్యోగ సంబంధంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉద్యోగ ప్రకారంగా అధికారుల యొక్క ఇబ్బందులు ఉద్యోగ బదిలీలు అనేటువంటి సమస్యలు ఉద్యోగం రాగా ఇబ్బందులు పడేటువంటి వారి కోసమే ప్రత్యేకించి రాజశ్యామల హోమం అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఆ కాశీ విశ్వేశ్వరుని దివ్య అనుగ్రహం వలన మహామహిమాన్విత పరమపావన కాశీక్షేత్రంలో అతి త్వరలో మీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే నిత్యాన్నదాన కార్యక్రమం గురించి మన ప్రేక్షకుల కోసం వివరిస్తారా గురుగారు కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం 2009 నుంచి ఆ యొక్క కాశీక్షేత్రంతో అనుబంధం ముఖ్యంగా అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో లేకపోతే గత జన్మలలో కాశీక్షేత్రంతో అనుసంధానమై ఉండవచ్చు ఈ శరీరంలో ఉన్న ఆత్మకి ఏదో కార్యక్రమాన్ని నిర్వహించాలి కాశీక్షేత్రంలో అనేటువంటి ఒక సంకల్పం లేకపోతే కోట్ల మంది ఉంటారు అందరికీ అవకాశం లభించాలి లేదా అవకాశం లేదు కదా ఏదో ఒక బృహత్ కార్యము ఈ జన్మ ఎత్తినందుకు అవకాశం ఉన్నది కాబట్టి ఆ యొక్క కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం కాలభైరునికి అనుజ్ఞం ఉంది కాబట్టి చక్కగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒకచోట చేరేటువంటి ప్రదేశం ఉంటుంది ఎక్కడైనా కానీ ఒక చోట ఉంటారు ఎక్కువగా ఆ ప్రదేశానికి అతి చేరువలో ఘాట్లకన్నిటికీ కూడా అతి సమీపంలో నిత్యాన్నదాన సత్రం చేసుకునేటువంటి యొక్క భవనము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఒక శుభదినాన ఏర్పాటు చేయడం జరుగుతుంది అతి త్వరలో అనగా ఆశ్వీజ మాసంలో కానీ భాద్రపద మాసంలో కానీ చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవకాశము నాది కాదు వీక్షించేటువంటి ప్రేక్షకులందరిది కూడా ఎందుకనంటే నగాయత్రా పరమంత్ర నమాతు పరదేవత నవ్రతో ద్వాదశి వ్రత నాన్నదాన సమోదాన గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు వ్రతాలలోకెల్లా ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు దానాలలోకెల్లా అన్నదానాన్ని మించిన దానం లేదు పూర్వజన్మలో అనక పూర్వం మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఎంతో అన్నదాన కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రోజున మనకు 5,000 నోట్లోకి వెళుతున్నాయి ఆనందంగా ఉండగలుగుతాం ఎందుకంటే మన శరీరం నిలబడేదే అన్నగత ప్రాణ కలియుగే అన్నగత ప్రాణ యుగధర్మాన్ని అనుసరించి మన శరీరం నిలబడుతుంది త్రేతాయుగంలో నరగత ప్రాణ అస్థిగత ప్రాణ అనగా ఎముకలు ఉన్నంత వరకు మనకు ప్రాణం నిలిచి ఉండేది అది కృతయుగంలో త్రేతాయుగంలోకి వచ్చేసరికి నరగత ప్రాణ శరీరంలో నరాలు ఉన్నంత వరకు మానవుడు ఉన్నటువంటిది బ్రతికుండేటువంటిది అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి మాంసగత ప్రాణ శరీరంలో మాంసం ఉన్నంత వరకు మన శరీరము నిలబడి ఉండేది కలియుగంలో అన్నగత ప్రాణ అన్నం మీదనే ఆధారపడి
ఆకలికి తట్టుకోలేకపోతే ప్రాణం నిలబడదు. ఇటువంటి అన్నదాన కార్యక్రమం విరివిగా ఆ కాలంలో చేశారు కాబట్టే ఈ రోజున ఆనందంగా ఉండగలుగుతున్నాం. మనం ఏ పుణ్యమైనా అతి చిన్న పనితో గొప్పగా మనం ధర్మ కార్యాలు చేయడం అనేటువంటిది ఎలా ఏ విధంగా మనకు శాస్త్రం చెప్పబడ్డదంటే భూతదయ అంటే సాటి ప్రాణులకి రక్షించేటువంటి స్థితి. రక్ష అనంటే రక్షించడం అనంటే అన్నదానం జరిగితే ఆ యొక్క శరీరం నిలబడుతుంది, శరీరం రక్షింపబడుతుంది. కాబట్టి పూర్వకాలంలో ఆ విధమైనటువంటి భావన ఉంది కాబట్టి విరివిగా అన్నదానం చేసేవాళ్ళు. వీక్షించేటువంటి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ పూజలు చేసుకున్నా ఏ కార్యక్రమాలు చేసినా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది చేయండి, విధిగా చెయ్యాలి. అన్నదానం చెయ్యని ఏ పూజలు ఫలించవు. ఇప్పుడు ఆగస్టు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగే కార్యక్రమంలోనైనా కానీ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంతోపాటు మీరు అన్నదానానికి సహకరించవచ్చు. లేదా పితృకార్యాలు చేసేటువంటి 24, 25 తేదీల్లో ఆగస్టులో జరిగేటువంటి దాంట్లో కానీ అన్నదానానికి సహకరించవచ్చు. ప్రత్యేకించి దైవానుగ్రహం వలన కాశీలో అన్నదాన సత్రం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ అన్నదాన సత్రానికి వస్తు రూపేణ ధన రూపేణ, ఎందుకంటే ఇక్కడ మనకు అక్కడ కొన్ని వస్తువులు దొరకవు కాశీక్షేత్రంలో, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ. చాలామంది అన్నదాన సత్రం నిర్వహిస్తున్నప్పుడు ఆ కాశీకి చేరుకునేటప్పుడు తమ వంతు సహాయంగా ఈ యొక్క కూరగాయల్ని అవన్నీ తీసుకుని వెళతారు. అలా వస్తు రూపేణనైనా కానీ ధన రూపేణైనా కానీ రాజపోషకులుగానైనా లేదా మహారాజా పోషకులుగానైనా లేదా మీ యొక్క కుటుంబీకుల యొక్క పేరు మీద మీ యొక్క కుటుంబీకుల యొక్క ఈ సంబంధించినటువంటి పుట్టినరోజులు ఉంటాయి వాటి ఆ పేరు మీదనైనా కానీ అన్నదాన కార్యక్రమం, వేద విద్యార్థులకి అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీకు మీరు చేసుకున్న పుణ్యమే మీ వెంట వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం చేసుకున్నటువంటి పని వల్ల మనకు ఎంతైతే కుటుంబానికి ఆదాయం వస్తుందో అలాగే మనం చేసుకున్న పుణ్యము మన వెంట వస్తుంది. మన వెంటతో పాటు మన తర్వాత తరాలు అనగా సంతానము, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి పుణ్యం చేరుతుంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు, కాశీక్షేత్రంలో చిన్నవాడిని ఏదో ధైర్యం చేసి అందరికీ మంచి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాను కాబట్టి అందరూ కూడా సహకరించగల ప్రార్థన అని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో మహిమాన్విత శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోరపాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, విదేశీయానం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, రాణి బాకీలు, షష్టిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి అన్ని రకాల సమస్యల నవగ్రహాల దశలో అంతర్దశల్లో జరుగుతాయి. కావున నవగ్రహాల శాంతికై అనుగ్రహం కొరకు నవగ్రహాల సంపూర్ణ జపసంఖ్య 120,000 24 హోమాలను పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా హైదరాబాద్లో ఆగస్టు 8 వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠులతో జరిపించబడను. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత లంబలకు సంప్రదించండి. అలాగే తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకై ఆగస్టు 24, 25 తేదీల్లో మంగళూరుకు సమీపంలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడను. ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా నియమిస్తారు. కావున ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకునే భక్తులు స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే ఆగస్టు 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ కొరకు గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. గురుగారు మీ ఆధ్వర్యంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో పూర్తి వివరాలు తెలియపరిచారండి ఈ రోజు మాకు. ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.